సార్ ఈ రెండింటి మధ్యలో తేడా ఏమిటి అసలు ఈ సెంటెన్సెస్ నాకు అర్థం కాలేదు ఈ సెంటెన్సెస్ యొక్క అర్థం ఏమిటి అని అడిగారు ఇన్ వన్ వే ఐ కెన్ సే ద టైమ్ బ్లస్ టు హ్యావ్ స్టూడెంట్స్ లైక్ యూ ఇతర ఛానల్స్కి వెళ్ళి చూడండి ఇటువంటి క్వశ్చన్స్ అసలు ఎక్కడ అడగటం అనేది మనం చూడము ఎవరైనా అడిగినా కూడా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు బట్ ఇటువంటి క్వశ్చన్స్ అడగటం అనేది ఇది చిన్నది కాబట్టి ఇప్పుడు ఆన్సర్ చేస్తున్నాను ఏదైనా కాన్సెప్చువల్ క్వశ్చన్ అడిగితే మీరు అది ఆ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కాన్సెప్ట్కి సంబంధం లేదు కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే కాన్సెప్ట్కి సంబంధించిన అయితే ఇక్కడ మరి మొత్తం కాన్సెప్ట్ చెప్పాలని మళ్ళీ ఇంకో క్లాస్ అయిపోతుంది హియర్ కమ్స్ ది బస్ అని మొన్న ఒక అబ్బాయి ఒక స్టూడెంట్ అడిగాడు హియర్ కమ్స్ ది బస్ ఇది ఏంటి సార్ సింపుల్ ప్రజెంటెన్స్లో ఇది ఎలా అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి అది సింపుల్ ప్రజెంటెన్స్లో చెప్తాను బాబు కొంచెం వెయిట్ చేయని చెప్పాను సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది టీచర్ కూడా రెండోది ఇవి చూసిన తర్వాత మీరు ఇవి కూడా మీరు నోట్స్లో రాసుకోవాలి ఓకే నేను ఇచ్చే నోట్స్లో ఇవి ఉంటే ఓకే ఒకవేళ లేని పక్షంలో మీరు నోట్స్లో రాసుకోండి ఏంటంటే ఇది ఇది ఏ స్ట్రక్చర్లో ఉంది ఇట్ ఈస్ టైమ్ టు గో అనే స్ట్రక్చర్ ఇది యాక్చువల్గా దీన్ని మర్చిపోండి కాసేపు దీని గురించి తర్వాత చెప్తాను అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇట్ ఈస్ టైమ్ టు గో అంటే ఏంటి ఇట్ ఈస్ టైమ్ తర్వాత ఇన్ఫినిటీ వచ్చింది మీకు ఆల్రెడీ నా స్టూడెంట్స్ మళ్ళీ మీరు ఇన్ఫినిటివ్ అని అడగకూడదు ఇన్ఫినిటివ్ అంటే ఏంటి ఎటువంటి నేను చెప్పకుండా ప్లెయిన్గా ఇన్ఫినిటివ్ అన్నానంటే బేర్ ఇన్ఫినిటివ్కి లేదా బేస్ ఫామ్ ఆఫ్ వర్బ్కి ముందు టూ అనేటటువంటిది ఉంటుంది సో ఇన్ఫినిటివ్ అంటే టు గో సో ఇక్కడ ఇట్ ఈస్ టైమ్ టు గో లేదా ఇట్ ఈస్ టైమ్ టు లీవ్ ఈ రెండిటి యొక్క స్ట్రక్చర్ చూడండి ఇట్ ఈస్ టైమ్ తర్వాత ఇన్ఫినిటివ్స్ వచ్చినాయి తర్వాత ఇది ఏ స్ట్రక్చర్లో ఉంది ఇట్ ఈస్ టైమ్ ప్లస్ ఇన్ఫినిటివ్ ఇంకో స్ట్రక్చర్ చూడండి ఇట్ ఈస్ టైమ్ ఫర్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటే అర్థం ఏంటంటే ఆబ్జెక్టివ్ కేసులో ఉన్నటువంటి ప్రొనౌన్ పర్సనల్ ప్రొనౌన్ తర్వాత ఇన్ఫినిటివ్ సో ఇది ఎలా ఉంది చూడండి ఇట్ ఈస్ టైమ్ అస్ టు గో ఇట్ ఈస్ టైమ్ ఫర్ మీ టు గో ఇట్ ఈస్ టైమ్ ఫర్ దెమ్ టు గో ఇట్ ఈస్ టైమ్ ఫర్ హర్ టు గో అంటే ఇక్కడ ఎలా ఉంది ఇట్ ఈస్ టైం తర్వాత ఫర్ వచ్చి తర్వాత ఏంటివి అజ్ కానీ మీ కానీ దెమ్ కానీ హర్ కానీ ఇవన్నీ పర్సనల్ ప్రొనౌన్స్లో చెప్పాను మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవి ఆబ్జెక్టివ్ కేసులో ఉన్నాయి ఇప్పుడు తర్వాత మళ్ళీ ప్లెయిన్గా మనకి ఇన్ఫినిటీ వచ్చేసింది సో ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు గో ఇట్ ఈస్ టైమ్ ఫర్ మీ టు గో ఇట్ ఈస్ టైమ్ ఫర్ దెమ్ టు గో తర్వాత ఇదే ఇంకోటి ఇచ్చాను ఇక్కడ మీకు రెండు ఇచ్చాను కదా గో అనేటటువంటిది లీవ్ అనేటటువంటి రెండు వర్బ్స్ తీసుకున్నాం కదా ఇక్కడ సేమ్ అదే సెంటెన్స్ని లీవ్తో రాశాను ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు లీవ్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు లీవ్ ఓకే ఇట్ ఈస్ టైమ్ ఫర్ ఇట్ ఈస్ టైమ్ టు గో అన్నా ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు గో అన్నా ఏమని లేదా ఇట్ ఈస్ టైమ్ టు లీవ్ అన్నా ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు లీవ్ అన్నా సెంటెన్సెస్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ మీన్ ది సేమ్ ఏంటది దట్ ది రైట్ టైం హ్యాస్ అరైవ్డ్ అంటే మనము బయలుదేరవలసిన సమయం కరెక్ట్ సమయం ఆసన్నమైనది సో మనం బయలుదేరవలసిన సమయం వచ్చింది అని చెప్పాలంటే ఈ స్ట్రక్చర్లో మీరు ఏదైనా వాడుకోవచ్చు ఈ ఒకటి రెండు మూడు నాలుగు సెంటెన్సెస్లో మీ ఇష్టం వచ్చింది వాడుకోవచ్చు ఎందుకంటే గో అన్న లీవ్ అన్న మనము ఒకే అర్థంలో వాడతాం ఇట్ ఈస్ టైమ్ ఫర్ మీ టు గో అన్నా ఇట్ ఈస్ టైమ్ ఫర్ మీ టు లీవ్ అన్న ఒకటే ఇక్కడేమో వెళ్ళటము ఇక్కడేమో ఇక్కడ నుండి వెళ్ళటం అంతకు మించి ఏమి లేదు తేడా ఇప్పుడు ఈ అబ్బాయి అడిగింది ఏంటి ఇట్ ఈస్ టైమ్ వి వెంట ఆర్ ఇట్ ఈస్ టైమ్ వి లెఫ్ట్ ఆ అబ్బాయి అడిగింది యాక్చువల్గా ఈ సెంటెన్స్ ఇట్ ఈస్ టైమ్ వి లెఫ్ట్ సో ఇక్కడ ఇది ఎలా ఉంది ఇట్ ఈస్ టైమ్ తర్వాత పాస్ట్ సబ్జెక్టివ్ ఉంది ఈ సబ్జెక్టివ్స్ అనేవి మనం తర్వాత డీటెయిల్గా చెప్పుకుందాం ఇక్కడ ఊరికినే ఆ స్ట్రక్చర్ ఏంటో చూడండి ఈ పాస్ట్ సబ్జెక్టివ్ అంటే అర్థం ఏంటంటే ఐ వి హి షి ఇట్ ప్లస్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ పాస్ట్ ఫామ్ ఆఫ్ ది తో ఉంటాయి ఏంటి ఈ సబ్జెక్టివ్ కేసులో ఉన్నటువంటి ప్రొనౌన్స్ కదా ఇక్కడ అదేగా ఉంది ఇట్ ఈస్ టైం తర్వాత ఎలా ఎలా ఉంది పాస్ట్ సబ్జెక్టివ్ సబ్జెక్టివ్ అంటాం దీన్ని వి తర్వాత పాస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ఉంది ఎందుకు వచ్చింది ఇది పాస్ట్ ఫామ్ దేనికి పాస్ట్ ఫామ్ ఇది గోకి లీవ్ లీవ్కి లెఫ్ట్ కాబట్టి ఇక్కడ ఇట్ ఈస్ టైమ్ వి లెఫ్ట్ అన్నా ఇట్ ఈస్ టైమ్ వి వెంట అన్నా అర్థం ఏంటో చూడండి సెంటెన్సెస్ ఫైవ్ అండ్ సిక్స్ మీన్ ది సేమ్ సో మీరు ఇట్ ఈస్ టైమ్ వి వెంట అన్నా ఇట్ ఈస్ టైమ్ వి లెఫ్ట్ అన్నా అర్థం ఒకటే ఇంతకు ఏమిటం అర్థము దట్ ఈస్ ఎ లిటిల్ లేట్ సో మనం బయలుదేరావటానికి కొంచెం లేట్ అయింది అదేమి గంటలు గంటలు అవి ఉండక్కర్లేదు ఒక రెండు మూడు నిమిషాలు లేట్ అయింది ఇట్ ఈస్ టైమ్ వి వెంట్ ఇట్ ఈస్ టైమ్ వి లెఫ్ట్ అర్థమైందా సో ఇందులో ఈ సెంటెన్స్లో మళ్ళీ మనము హై అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు హై యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వి ఎంఫోసైజ్ ది ఐడియా సో ఆ లేట్ అయిన దాన్ని మనం ఎంఫోసైజ్ చేయటానికి మనము హై అనేది వాడతాం ఇక్కడ చూడండి ఇట్ ఈస్ హై టైమ్ వి లెఫ్ట్ ఇట్ ఈస్ హై టైమ్ వి లెఫ్ట్ సో మనం ట్రైన్కి ఏదో వెళ్ళాలి సో మనము ఒక రెండు మూడు నిమిషాలు లేట్ అయ్యాము అటువంటి సందర్భంలో ఇది ఈ సెంటెన్స్ వాడతాం మనం వి ఆర్ ఆల్రెడీ లేట్ ఇట్ ఈస్ హై టైమ్ వి లెఫ్ట్ అనేటటువంటి సందర్భంలో వాడతాము ఇది సో ఇంకొంచెం లేట్ చేస్తే మనకి ట్రైన్ దొరకదు అందదు అనేటటువంటి సందర్భంలో మనము ఇటువంటి సెంటెన్సెస్ వాడతాము లేదా ఇట్ ఈజ్ ఆల్రెడీ లేట్ అనొచ్చు లేదా విఆర్ ఆల్రెడీ లేట్ విఆర్ ఆల్రెడీ లేట్ మనం ఆల్రెడీ లేట్ అయ్యాము ఇట్ ఈస్ హై టైమ్ వి లెఫ్ట్ అనేటటువంటి సందర్భంలో మనము ఈ సెంటెన్సెస్ వాడచ్చు ఇంకేంటి రాజేష్ అనే అబ్బాయి ఈ ఎపిసోడ్ థర్టీ సెవెన్ ఇప్పుడు చూసి ఈ అబ్బాయి ఫస్ట్లో మనల్ని క్వశ్చన్స్ అడిగేవాడు సమ్ మర్చిపోయినట్టున్నాడు లేదా చూడటం లేదో మళ్ళీ థర్టీ సెవెంత్ ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ అడిగాడు చూడండి క్వశ్చన్ ఏంటో అందులో నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను సైబీరియన్ క్రెయిన్స్ మైగ్రేట్ టు ది సౌత్ జ్యూరింగ్ వింటర్స్ ఇది నేను అందులో ఎగ్జాంపుల్కి ఇచ్చింది సైబీరియన్ క్రెయిన్స్ మైగ్రేట్ టు ది సౌత్ జ్యూరింగ్ వింటర్స్ అని ఇచ్చాను దీనికి ఈ అబ్బాయి ఏమన్నా అంటే సార్ నేను ఈ క్వశ్చన్ ఈ సెంటెన్స్ని ఇలా రాయకూడదా సైబీరియన్ క్రెయిన్స్ మైగ్రేట్ టు ది సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ వింటర్స్ అర్థమైంది కదా సైబీరియన్ క్రెయిన్స్ మైగ్రేట్ టు ది సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ వింటర్స్ అని రాయకూడదా అని అడిగారు చక్క నాయన రాజేష్ చక్కగా రాసుకోవచ్చు బోత్ సెంటెన్సెస్ ఆర్ కరెక్ట్ బట్ దేర్ మీనింగ్స్ ఆర్ డిఫరెంట్ నీవు రాసిన సెంటెన్సు కరెక్టే నేను ఇచ్చినటువంటి సెంటెన్సు కరెక్టే వాటి యొక్క అర్థాలు వేరు ఏంటంటే నేనిచ్చినటువంటి సెంటెన్స్లో ఇన్ ది ఫస్ట్ సెంటెన్స్ ది స ద సౌత్ డజంట్ మీన్ ఇండియా నా ఉద్దేశము నా సెంటెన్స్లో ఆ సైబీరియన్ క్రెండ్స్ వింటర్ అంటే ఆ శీతాకాలంలో సౌత్ వైపు వెళ్తాయి అని చెప్పాను అక్కడ నేను ఇండియా అనేటటువంటి ప్రాంతము నా మనసులో లేదు అర్థమైందా జనరల్గా ఏ కాంటినెంట్ అయినా తీసుకోండి నార్త్ వైపు చాలా మంచు పడుతుంది చాలా చలిగా ఉంటుంది సదరన్ అంతా మీకు వామ్ క్లైమేట్ ఉంటుంది ఎక్కడైనా సరే ఇండియా తీసుకోండి యుఎస్ అమెరికా తీసుకోండి ఆ నార్దర్న్ స్టేట్స్ ఆ మిషిగన్ అటువంటి స్టేట్స్ మొత్తము బాగా మంచుతో కూ కూరుకుపోయి ఉంటాయి అలానే రష్యాలో కూడా మీకు ఆ సైబీరియా ప్రాంతం మొత్తము మూడు వందల అరవై ఐదు రోజులు మంచుతో పోయి ఉంటాయి అదే రష్యాలో మీరు సదరన్ పార్ట్కి వచ్చినప్పటికీ వామ్ క్లైమేట్ వస్తుంది ఈ సైబీరియన్ కరెన్సీ సరిపోయినంత వామ్ క్లైమేట్ రాదు ఎందుకంటే అవి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాటి అవి వాటి లైఫ్ సైకిల్లో ప్రోక్రియేట్ చేసుకోవాలి గుడ్లు పెట్టి పొదివి పిల్లలు చేయాలి సో దానికి అక్కడ క్లైమేటు కన్జ్యూసివ్గా ఉండదు కంజ్యూసివ్గా ఉండదు అక్కడ ఈవెన్ రష్యాలో సదరన్ పార్ట్లో కొంచెం ఉన్నప్పటికీ అంత వేడి సరిపోదు అందుకని అవి ఇంకా సౌత్ వైపు వచ్చేస్తాయి ఇంకా సౌత్ వైపు మనం ఉన్నాము కానీ ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే సౌత్ వైపు ప్రయాణిస్తాయి మైగ్రేట్ అవుతాయని చెప్పాను తప్పించి నా దృష్టిలో ఇండియా అనేది లేదు కానీ నీవేం రాసావు రాజేషు సైబీరియన్ కరెంట్స్ మైగ్రేట్ ది సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ వింటర్స్ ఇన్ ది ఫస్ట్ సెంటెన్స్ ది సౌత్ డస్ నాట్ మీన్ ఇండియా ఇట్ ఈస్ జస్ట్ డైరెక్షన్ సో న్యూ రాసిన సెంటెన్స్ ఎలా ఉంది ది సెకండ్ సెంటెన్స్ ఇస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఈ సెంటెన్స్లకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏమైనా ఉందా నువ్వే చెప్పేస్తున్నావు సైబీరియన్ క్రెండ్స్ మైగ్రేట్ ది సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ వింటర్స్ అని ఇంక ఇందులో ఆ సెంటెన్స్ అయితే అర్థమైపోయింది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అంటే అది అది అర్థము ఓకే కాబట్టి రెండు సెంటెన్సెస్ కరెక్టే ఇక ఈ స్టూడెంట్ ఇంకోటి అంటే సార్ కైండ్ ఆఫ్ పర్సన్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఇక్కడ ఏ అనేది యాడ్ చేశానండి రెండిటికి తేడా ఏమిటండి కైండ్ ఆఫ్ పర్సన్కి కైండ్ ఆఫ్ ఎ పర్సన్కి డిఫరెన్స్ ఏంటండి అని అడిగాడు సో ఇక్కడ రాజేష్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇది యూసేజ్లో వచ్చినటువంటి చిన్న మార్పు తప్పించి దీనికి సపరేట్గా అర్థాలు ఏమి లేవు యూసేజ్ మార్పు అదేంటో చూపిస్తాను చూడండి ద article ఏ ఆర్ యాన్ ఈజ్ యూజువల్లీ డ్రాప్డ్ ఆఫ్టర్ కైండ్ ఆఫ్ సో మీరు ఎప్పుడైనా సరే కైండ్ ఆఫ్ అని కానీ షార్ట్ ఆఫ్ ఎస్ఓఆర్టీ షార్ట్ ఆఫ్ అని కానీ టైప్ ఆఫ్ అని కానీ వాడినప్పుడు జనరల్గా ఏ అనేది అవాయిడ్ చేస్తాం యూజువల్లీ అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అదే కదా మనం చెప్పుకుంది యాడ్వర్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో సింపుల్ ప్రజెంటెన్స్లో సో యూజువల్లీ అంటే ఆల్వేస్కి జస్ట్ ఒక స్టెప్ కింద ఉంటుంది అంటే ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ సో ఇటువంటి స్ట్రక్చర్స్లో కైండ్ ఆఫ్ అన్న సార్ట్ ఆఫ్ అన్న టైప్ ఆఫ్ అన్న తర్వాత వచ్చేటటువంటి తర్వాత మనం దానికి ఏ అనేటటువంటి లేదా ఆ యాన్ అనేటటువంటిది తర్వాత వచ్చే నౌన్ ముందు సో అక్కడ మనము ఆ ఏ కానీ యాన్ కానీ యూజువల్గా డ్రాప్ చేసేస్తాం వాడం కానీ బట్ స్ట్రక్చర్స్ విత్ ఆర్టికల్స్ ఆర్ పాసిబుల్ ఇన్ అన్ ఇన్ఫార్మల్ స్టైల్ స్ట్రక్చర్స్ విత్ ఆర్టికల్స్ ఆర్ పాసిబుల్ ఇన్ అన్ ఇన్ఫార్మల్ స్టైల్ సో సరదాగా మనం మాట్లాడుకుంటున్నాం చక్కగా ఏ ఆన్ వాడుకోవచ్చు అర్థమైందా కానీ యూజువల్గా మనం ఏ ఆన్ అనేది వాడము సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి ఐ ఆమ్ ద కైండ్ ఆఫ్ పర్సన్ హూ లవ్స్ టు టీచ్ సో నేను ఎటువంటి వాడిని అంటే ఎటువంటి కైండ్ ఆఫ్ పర్సన్ అంటే ఎటువంటి కైండ్ ఆఫ్ పర్సన్ అంటే వన్ హూ లవ్స్ టు టీచ్ ఐ లవ్ టు టీచ్ అనమాట సో ఐ ఆమ్ ద కైండ్ ఆఫ్ పర్సన్ అన్న ఐ ఆమ్ ది కైండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ లవ్స్ టు టీచ్ అన్న అర్థంలో ఎటువంటి మార్పు లేదు కాబట్టి మీరు చక్కగా ఎలా అయినా వాడుకోవచ్చు కానీ ఏ అనేది యూజువల్గా డ్రాప్ చేసేయండి వాడినందువల్ల వచ్చే దోషం ఏమీ లేదు ఓకే ఇక మనము నెక్స్ట్ క్లాస్లోకి వెళ్దాం ఏంటి వాళ్ళ క్లాస్ మనకి డూ డస్ గురించి చెప్పుకోవాలి అదర్ యూజెస్ ఆఫ్ డూ అండ్ డస్ మనం ఇప్పటి వరకు డూ అండ్ డస్ మెయిన్ వర్బ్స్లో ఎలా వాడాము డూ అండ్ డస్లతో నెగటివ్ సెంటెన్సెస్ ఎలా డూ అండర్స్ తోటి క్వశ్చన్స్ అలా ఫామ్ చేస్తాం సింపుల్ ప్రజెంటేషన్లో నేర్చుకున్నాం ఈ రోజున డూ అండర్స్ని ఇంకే విధంగా ఉపయోగిస్తామో నేర్చుకుందాం అదర్ యూజెస్ ఆఫ్ డూ సో అందులో ఫస్ట్ యూస్ ఏ ఏంటంటే డూ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు ఎంఫోసైజ్ ది అఫర్మేటివ్ నేచర్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ డూ ఈజ్ ఆల్సో యూజ్ టు ఎంఫోసైజ్ దేన్ని ఎంఫోసైజ్ చేస్తుంది ది అఫర్మేటివ్ నేచర్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ సో మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఎంఫసైజ్ చేయడానికి కూడా మనం డూ వాడతాము అప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది డూ కానీ డస్ కానీ డిడ్ కానీ ఈ డిడ్ అనేది మనం పాస్టాన్స్లో వాడతాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకోము జస్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చెప్తున్నా డూ కానీ డస్ కానీ డిడ్ కానీ ప్లస్ ఇన్ఫినిటివ్ ఈ ఇలా కలిసి ఉన్నప్పుడు డూ ప్లస్ ఇన్ఫినిటివ్ కానీ డస్ ప్లస్ ఇన్ఫినిటివ్ కానీ డిడ్ ప్లస్ ఇన్ఫినిటివ్ కానీ ఇలా వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తుందంటే సో దిస్ స్ట్రక్చర్ ఇన్ ది అఫర్మేటివ్ యాడ్స్ స్పెషల్ ఎంఫసిస్ ఎంఫోసిస్ సో ఇలాంటి స్ట్రక్చర్ కనుక వస్తే ఆ అఫర్మేటివ్ నేచర్ని ఎంఫోసైజ్ చేస్తున్నాము అని అర్థం ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి యు లుక్ నైస్ టుడే బాగుంది కదా సెంటెన్స్ ఈ రోజు చాలా బాగున్నావు నువ్వు ఈ రోజు చాలా బాగున్నావు దీన్ని నేను ఎంఫోసైజ్ చేస్తూ యు డూ లుక్ నైస్ టుడే యు డూ లుక్ నైస్ టుడే ఇక్కడ ఎలా వాడాము డూ ప్లస్ ఇన్ఫినిటివ్ డూ ప్లస్ లుక్ అనేటటువంటి ఇన్ఫినిటీవ్ని వాడాము ఇక్కడ యు డూ లుక్ నైస్ టుడే సో ఇక్కడ డూ వాడడం వల్ల ఇక్కడ ఇన్ఫినిటివ్కి ముందు అప్పుడు ఈ స్టేట్మెంట్ మొత్తము ఎంఫసైజ్ చేసినట్లు అనమాట తర్వాత ఇంకో సెంటెన్స్ చూడండి ఇక డూ తీసేస్ చదవండి నెక్స్ట్ సెంటెన్స్లో ఆ డూ తీసేస్ ఏంటి ఐ అడ్మిట్ దట్ ఐ వాజ్ రాంగ్ నేను తప్పు చేశానని అడ్మిట్ అవుతున్నాను అని చెప్తున్నాం దాన్ని ఎంఫసైజ్ చేసి చెప్పటం అంటే ఐ డూ అడ్మిట్ దట్ ఐ వాజ్ రాంగ్ ఐ డూ అడ్మిట్ దట్ ఐ వాజ్ రాంగ్ నేను తప్పు చేశానని నిజంగా ఒప్పుకుంటున్నా మనస్ఫూర్తిగా సో అట్లా ఆ ఎంఫోసైజ్ చేయటాన్ని మనము డూ అనేది వాడతాం సో కాన్సెప్ట్ అర్థమైంది కదా ఈ మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లోకి వెళ్లే ముందు ఒక్క నిమిషం వీడియో ఉంది చూడండి బాగుంటుంది ఎప్పుడు లేస్తాడు ఇన్ ద మార్నింగ్ ఇన్ ద మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఆయనే లేస్తాడు ఎందుకని వేక్ వేకప్ అనొచ్చు కదా ఎందుకని వేక్స్అప్ అన్నాను ఇది డస్ ఫ్యామిలీ సబ్జెక్ట్ కాబట్టి రాముకి వేక్సప్ నేను రాశాను మరి ఈయన లేవాడు అని నేను చెప్పాలనుకోండి ఎలా రాస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఏదైతే ఈ ఓబు ఉంటుందో ఈ ఓబుకి ఎస్తుందనుకోండి ఈ ఓబుకి ఎస్తుందంటే ఏంటంటే ఆ ఓబు వెనక ఒక డజ్ అనే దొంగ దాక్కుని ఉంటాడు చూడండి ఇక్కడ డజ్ అనే దొంగ ఉన్నాడు ఎలా దాక్కుని ఉన్నాడు అంటే ఏ అయినా సరే వెనక ఎస్ అనే తోక ఉందనుకోండి ఆ ఎస్ అనే తోక ఉంది అంటే అర్థం ఏంటంటే లోపల డజ్ ఆల్రెడీ ఉన్నాడు అన్న విషయం మనకు అర్థమైపోతూ ఉంటుంది అప్పుడు ఇక్కడ రాము వేక్స్ అప్ అర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే అర్థం ఏంటంటే రాము డస్ అర్లీ ఇన్ ద మార్నింగ్ అనే అర్థాన్ని మనము తీసుకుంటూ ఉంటాం ఇవి రెండు కూడా ఒకటే రాము వేక్స్ అప్ అర్లీ ఇన్ ద మార్నింగ్ ఈజ్ ఈక్వల్ టు రాము ఇన్ ద మార్నింగ్ ఇవి రెండు కూడా సేమ్ హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ కాఫీ అని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఐ టేక్ కాఫీ నేను కాఫీ తాగుతాను మరి దీన్నే ఎంఫాటిక్గా కొంచెం నమ్మకంగా కొంచెం నొక్కి చెప్పాలనుకోండి ఏం యూజ్ చేస్తామంటే ఐ డూ టేక్ కాఫీ ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్తామన్నట్టు దీన్నే పాజిటివ్ సెంటెన్స్ అంటాం ఇది ఇది రెండు ఒకటే దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద మీనింగ్ చూశారుగా మేడం గారు ఇది ప్రతిభ ఆ సార్ ప్రతిభ మనం ఏం చెప్పుకున్నాము సింపుల్ ప్రజెంటెన్స్లో ఆ ఉన్నటువంటి వర్బ్ అయినటువంటి బేర్ ఇన్ఫినిటివ్ ముందు గనుక డూ కానీ డస్ కానీ ప్లేస్ చేయడం జరిగితే అక్కడ ఉన్నటువంటి ఆ సెంటెన్స్ యొక్క అఫర్మేటివ్ నేచర్ కాస్త ఎంఫోసైజ్ అవుతుంది అని చెప్పుకున్నాం ఈ విషయం నేను చెప్పటం కాదు మీరు ఏ చిన్న గ్రామర్ బుక్ తీసుకోండి ఈ పుస్తకము కాంటెంపరీ ఇంగ్లీష్ గ్రామర్ స్ట్రక్చర్స్ అండ్ కాంపోజిషన్ రాసింది డేవిడ్ గ్రీన్ చాలా సరళమైన భాషలో రాయటం జరిగింది మీలాంటి విద్యార్థులు నేర్చుకునే వాళ్ళకి చక్కగా పనికొస్తుంది ఇది ఇది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కొనుక్కోగలిగిన వాళ్ళు కొనుక్కోండి చాలా మంచి పుస్తకం మీకు అర్థమయ్యే భాషలో రాయబడింది ఎక్కడ కఠినమైనటువంటి ఒకాబులరీ వాడలేదు చాలా బాగుంటుంది ఈ పుస్తకం ఏ పుస్తకమైనా సరే ఆఖరికి ఎనిమిదో తరగతి పిల్లలకి ఏ స్కూల్లో అయినా గ్రామర్ బుక్ని రికమెండ్ చేస్తే ఆ గ్రామర్ పుస్తకంలో కూడా ఒక టాపిక్ ఉంటుంది ఆక్సిలరీ వర్బ్స్ అని ఆ టాపిక్లోకి వెళితే అక్కడ బి ఫ్యామిలీ గురించి డూ ఫ్యామిలీ గురించి హ్యావ్ ఫ్యామిలీ గురించి వాటిని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామని చాలా అంటే మనంత డెప్త్లోకి వెళ్ళి మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వరు జస్ట్ దాన్ని పై పైన అలా చెప్పుకుంటూ వెళ్తారు అలా మీరు ఏ గ్రామర్ బుక్ తీసుకున్నా అందులో ఆక్జనరీ వర్బ్స్లో ఇక్కడ చూడండి యూజెస్ ఆఫ్ డూ అనిచ్చి ఈ డూని మనం ఎందులో వాడతామని చెప్పాము మెయిన్ వర్బ్స్గా వాడతామని చెప్పాము అదే రాశారు ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి యాజ్ ఎ ప్రిన్సిపాల్ వబ్ వర్బ్ సో మెయిన్ వర్బ్గా ఎలా వాడతామని ఒక మూడు ఎగ్జాంపుల్స్ తర్వాత ఆక్జిలరీ వర్బ్గా ఎలా వాడతామని ఒక మూడు అంటే హెల్పింగ్ వర్బ్ ఎలా వాడతాం అనేది ఒక మూడు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు తర్వాత ఏం చేశారు నెగిటివ్స్ ఆక్జిలరీ వర్బ్స్ అంటే ఏంటి నెగిటివ్స్ ఏ కదా ఒక్కొక్క దానికి ఒక మూడు మూడు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు తర్వాత మూడో పాయింట్ ఏం రాశారంటే టు ఎంఫసైజ్ అండ్ అస్సర్షన్ టు ఎంఫసైజ్ అండ్ అస్సర్షన్ మీరు చేసినటువంటి ఒక ఎస్ ఎసర్షన్ని దాన్ని ఎంఫోసైజ్ చేయడానికి కూడా డూ వాడతామని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఐ డూ అడ్మిట్ దట్ ఐ వాజ్ రాంగ్ ఈ ఎగ్జాంపులే మన నోట్స్లో రాశాను నేను ఐ డూ అడ్మిట్ దట్ ఐ వాజ్ రాంగ్ అదే మీరు ఈ ఇది తెలుసుగా మీకు హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కాంపోజిషన్ రెండన్ ఇది కూడా కొనుక్కోవాలి ఇది కొంచెం కొంచెం కఠినంగా ఉంటుంది ఇందులో రెండు వందల తొంభై ఎనిమిదో పాయింట్లో ఈయన అన్ని చక్కగా వీళ్ళు వీళ్ళు రెండన్ మార్చును అంటే ఇది యాక్చువల్గా రాసింది ఒరిజినల్ బుక్ని ఎన్డివి ప్రసాదరావు గారు దీన్ని మళ్ళీ రాశారు సో ఈయన చక్కగా పాయింట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ కాన్సెప్ట్స్ అన్ని ఈ రెండు వందల తొంభై ఎనిమిదవ పాయింట్లో ఏం రాశారంటే డూ ఈజ్ ఆల్సో యూజ్ టు ఎంఫసైజ్ డూ ఈజ్ ఆల్సో యూజ్ టు ఎంఫసైజ్ ది ఎఫర్మేటివ్ నేచర్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ ద ఎఫర్మేటివ్ నేచర్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ సో అదే నేను తీసుకొని మీకు మన నోట్స్లో కూడా నేను అదే డెఫినేషన్ ఇచ్చాను రెనన్ మార్చిలో ఏ డెఫినేషన్ ఇచ్చాను అదే ఇచ్చాను అంటే ఏమర్థమైంది వీళ్ళు కనీసము గ్రామర్ పుస్తకం కూడా చదవరు అనమాట చదవరు మేడం గారు ఏం చెప్తున్నారు వర్బ్స్కి ఎస్ కానీఎస్ కానీ తాకుంటే దాని లోపల డజన్ గజ దొంగ దాక్కొని ఉంటాడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎంత ఏంటండి ఎక్స్ప్లెనేషను వర్బ్స్ కట ఎస్ కానీ ఎస్ కానీ తాకుంటే దానిలో డజనే గజ దొంగ మామూలు దొంగ కాదు గజ దొంగ దాక్కుని ఉంటాడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి మేడం గారు చెప్పేది రాము వేక్స్ అప్ ఇన్ ది మార్నింగ్ ఈజ్ ఈక్వల్ టు రాము డజ్ వేకప్ ఇన్ ది మార్నింగ్ రెండు ఒకటి ఏం తేడా లేదు మళ్ళీ దీనికి మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఆయన ఏం చెప్తారు సారు ఐ టేక్ కాఫీ అన్నా ఐ డూ టేక్ కాఫీ అన్న ఆయన ముందేం చెప్తారంటే మనము ఎంఫోసైజ్ చేయడానికి వాడతాం కదా అని చెప్పి మళ్ళీ కింద ఏమంటారు ఐ డూ టేక్ కాఫీ అన్నా ఐ టేక్ కాఫీ అన్న ఒకటే దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ మీనింగ్ తల గోడకేసి కొట్టుకోవాలనిపిస్తుంది ఇటువంటివి చూస్తే పిల్లల్ని కూడా క్షమించకూడదు ఎందుకంటే నేను చెప్పే కదా జేపీఎస్ ట్రైనర్స్ అని ఒకసారు రత్నం గారు చాలా బాగా చెప్తారు వీళ్ళతో పోలిస్తే అసలు ఎక్సలెంట్గా చెప్తారు ఆయన ఏదో నూట యాభై ఎపిసోడ్లు వరుసను ఏదో అప్లోడ్ చేసుకుంటూ వెళ్తున్నారు నాకు రెండు రోజుల క్రితము పాపప్ అయింది నా యూట్యూబ్లో ఏంటని చూసా నేను వీడియో చూడలేదు కింద చూశాను చూస్తే పది రోజులైంది ఆయన అప్లోడ్ చేసి చూసిన వాళ్ళు ఎంతమంది తెలుసా పదిహేను వందల మంది పదిహేను వందల మంది వీళ్ళు పెడితే లక్ష రెండు లక్షలు వీళ్ళతో పోలిస్తే ఆయన ఎక్కడో ఆకాశంలో ఉంటాడు ఆయన ఎవరికి తప్పు వీళ్ళదా మీద అంటే మీకు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంత శ్రమపడి యూట్యూబ్ చూస్తున్నప్పుడు మంచి టీచర్ ఎవరు ముఖరాని టీచర్ ఎవరు కూడా మీరు ఎస్ఎస్సే లేని పొజిషన్లో ఉన్నారనమాట అంటే నా స్టూడెంట్స్ కాదు ఇది ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే చెప్తున్నాను సరే నా పెట్టు చూడరనుకోండి అనుకోండి నాకు చూడాలంటే కొంచెం సీరియస్గా ఉంటాయి నా లెసన్స్ అందుకని జనరల్గా నన్ను అవాయిడ్ చేస్తారు ఒకటి రెండు ఎపిసోడ్ చూసినా కూడా అబ్బా సార్ ఏందో చెప్తున్నాడని అవాయిడ్ చేస్తారు సో అది కాకుండా నన్ను చూ నా వీడియోస్ చూసేవాళ్ళు కొంచెం అడ్వాన్స్డ్ లెర్నర్స్ అయ్యి ఉంటారు నా క్వశ్చన్స్ నన్ను అడిగే నా కామెంట్స్లో నన్ను అడిగే క్వశ్చన్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది మిగతా యూట్యూబ్ ఛానల్స్ అడిగే క్వశ్చన్లు చూడండి మీరు ఎప్పుడైనా వెళ్ళి సో ఏంటంటే ఈ డిక్రేషన్లో ఆపేసి కొంచెం అంటే గ్రామర్ కూడా చదవరు అనమాట వీళ్ళు ఏం చేస్తారో మరి ఏం చేయాలో సరే మన క్లాస్లోకి వెళ్దాం ఇక్కడ చూడండి ఏం చెప్పుకున్నాం మనము ఇక్కడ చూడండి ఐ డూ అడ్మిట్ ద టైప్ వాస్ రాంగ్ అసలు ఏం చేశానండి ఇక్కడ డెఫినేషన్ చూడండి

మన డేవిడ్ గ్రీన్లో ఉన్నటువంటి పుస్తకంలో ఉన్నటువంటి ఇచ్చిన ఎగ్జాంపుల్ని ఇక్కడ యాజ్ గా రాసేశారు సరే నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం మై వైఫ్ థింగ్స్ ఐ డోంట్ లవ్ హర్ బట్ ఐ డూ లవ్ హర్ మై వైఫ్ థింగ్స్ ఐ డోంట్ లవ్ హర్ ఇక్కడ మీరు కరెక్ట్గా చెప్తే ఇక్కడ దట్ కూడా రావాలి మై వైఫ్ థింగ్స్ దట్ ఐ డోంట్ లవ్ హర్ అని అక్కర్లేదు అక్కడ నేను డ్రాప్ చేసేసాను దట్ని మై వైఫ్ థింగ్స్ ఐ డోంట్ లవ్ హర్ సో నా వైఫ్ నేను లవ్ చేయటం లేదనే భావనలో ఉంటుంది నేనేం చెప్తున్నాను ఇక్కడ బట్ ఐ డూ లవ్ హర్ ఐ డూ లవ్ హర్ బట్ ఐ లవ్ హర్ అని చెప్పొచ్చు కానీ నేను ఆవిడ అనుమానం కాదు నేను నిజంగా ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పటం కోసం దాన్ని ఎంఫసైజ్ చేయడం కోసము ఇక్కడ బట్ ఐ డూ లవ్ హర్ సో ఐ డూ అని తెచ్చినప్పుడు మనం ఇక్కడ దాన్ని కొంచెము స్ట్రెస్ చేస్తాం కొంచెం ఇంటోనేషన్ మారుస్తాం ఐ డూ లవ్ హర్ సో ఆ ఇంటర్నేషన్ మార్చడం తోటి అర్థమైపోతుంది అక్కడ మీరేం కంగారు పడక్కర్లేదు మనకి ఇంటర్నేషనల్ అవసరం లేదు ఇప్పుడల్లా ఎప్పుడో సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత చూద్దాం వాటి సంగతి నాకు ఇప్పటికి ఇంటర్నేషన్ మనకి నాకు కూడా ఓ వన్ టూ పర్సెంట్ వచ్చు వన్ టూ పర్సెంట్ ఓకే మనం నేటివ్ స్పీకర్స్ కాదు కాబట్టి ఆ ఇంటర్నేషన్ ఎమ్మడ పడకండి వదిలేసేయండి ఇంటర్నేషన్ అంటే ఎక్కడ స్ట్రెస్ ఇవ్వాలి ఎక్కడ చెయ్యాలి అనేది మీరు మాట్లాడే కొద్దీ వస్తుంటాయి దానికోసం సపరేట్గా నేర్చుకోవద్దని చెప్తున్నాను ఇక్కడ చూడండి ఫోర్త్ సెంటెన్స్ కొంచెం మార్చాను ఇందాక ఒక రెండు నిమిషాల క్రితం విది వేరే వేరే సెంటెన్స్ ఇది దాన్ని కొంచెం చేంజ్ చేశాను ఇదేంటంటే హిస్ ఫాదర్ అజ్యూమ్స్ దట్ హీ డజంట్ కేర్ అబౌట్ హీ స్టడీస్ సో వీడు తన చదువు పట్ల శ్రద్ధ చూపించడను వాళ్ళ ఫాదర్ ఒక అజ్యూమ్షన్లో ఉంటాడు ప్రతి తల్లిదండ్రులు ప్రతి తండ్రి ముఖ్యంగా అలానే ఉంటారు ఇప్పుడు మనం చెప్తున్నాం బట్ హీ డస్ కేర్ అబౌట్ హీ స్టడీస్ వాడు అలా కనిపిస్తాడు కానీ వాడు వాడి స్టడీస్ పట్ల చాలా చాలా కేర్ఫుల్గా ఉంటాడు అని ఇక్కడ మనం స్ట్రెస్ చేసి చెప్తున్నాం హీస్ ఫాదర్ అజ్యూమ్స్ దట్ హీ డెంట్ కేర్ అబౌట్ హీ స్టడీస్ బట్ హీ డస్ కేర్ అబౌట్ హీ స్టడీస్ అయినప్పటికీ వాడు ఫాదర్ అలా తప్పుగా అజ్యూమ్ చేసుకున్నప్పటికీ వీడు మాత్రము వాడి చదువు పట్ల చాలా కేర్ఫుల్గా ఉంటాడండి అని మనము ఎస్ ఎంఫసైజ్ చేసి చెప్తున్నాం అనమాట అర్థమైంది కదా ఇక్కడేమో ఐ డూ అడ్మిట్ అన్నాము డూ ఆడాము ఇక్కడేమో సబ్జెక్ట్ హీ కాబట్టి డస్ వచ్చిందన్నమాట నెక్స్ట్ సెంటెన్స్ నెన్స్ మై వైఫ్ సస్పెక్ట్స్ దట్ ఐ ఫర్గెట్ హర్ బర్త్డే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము నా వైఫ్ నా వైఫ్ సస్పెక్ట్ చేస్తూనే ఉంటుంది నాకు ఆవిడ బ బర్త్డే గుర్తు ఉండదు అని అనుమానిస్తూనే ఉంటుంది కానీ బట్ ఐ డూ రిమెంబర్ ఇట్ బట్ ఐ డూ రిమెంబర్ ఇట్ సో ఆ డూ దగ్గర మీరు స్ట్రెస్ ఇస్తే ఆ పలికేటప్పుడు కొంచెం వాయిస్ పెంచితే ఆ మాడ్యులేషన్ చేంజ్ చేస్తే అది ఎంఫోస ఎంఫోసైజ్ చేసినట్టు అయిపోతుంది బట్ ఐ డూ రిమెంబర్ ఇట్ ఓకే కానీ నాకు అది ఎప్పుడు గుర్తుంటుంది ఆవిడ అలా అనుమానిస్తుంది తర్వాత దే క్లెయిమ్ ఐ నెవర్ లిసన్ టు దెర్ అడ్వైస్ దే క్లెయిమ్ ఐ నెవర్ లిసన్ టు దెర్ అడ్వైస్ బట్ ఐ డూ లిసన్ టు దెర్ అడ్వాయిస్ సో వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తారంటే నా గురించి ఎస్పెషల్లీ చాలా మంది వీడికి ఏం చెప్పినా వినడు అనే భావనలో ఉంటారు చాలామంది నా గురించి బట్ ఐ డూ లిసన్ టు దేర్ అడ్వైస్ సో ఇక్కడ డూ యాడ్ చేయటం వల్ల లెసన్కి ముందు ఈ సెంటెన్స్ ఈ నేచరు ఎంఫోసైజ్ అయినట్లు ఇక్కడ మీరు ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ లిసన్ మీరు ఎప్పుడు వాడిన సెంటెన్స్లో తర్వాత వెంటనే ఈ ప్రిపోజిషన్ పడిపోవాలా ఈ లెసన్ టూ అనేది మనం కల్లోకేషన్ అని భావిస్తాం కల్లోకేషన్ లెసన్ టూ అది అలా వాడిపో అలా మీరు లెసన్ అని రాగానే అలా అయిపోవాలి అక్కడ బట్ ఐ డూ లిసన్ టు దేర్ అడ్వైజ్ ఇక్కడ చూడండి దే నెవర్ దే క్లెయిమ్ ఐ నెవర్ లెసన్ టు దేర్ అడ్వైజ్ సో లెసన్ అనే పదం ఎక్కడ వచ్చిన తర్వాత టూ అనేటటువంటిది అలా మీకు అసంకల్పితంగా అలా పడిపోవాలి అక్కడ టూ అనేది లెసన్ టూ ఈ ప్రిపోజిషన్స్ ఇలానే నేర్చుకోవాలి ఇక్కడ ఏంటి సార్ రూల్ మనకు తెలియదు రూల్ నాకు తెలియదు లెసన్ తర్వాత టూ వస్తుంది అది మాత్రం తెలుసు మీరు కూడా అలానే గుర్తుపెట్టుకోండి

పీపుల్ అస్యూమ్ ఐ డోంట్ ఎంజాయ్ స్పోర్ట్స్ పీపుల్ అస్యూమ్ ఐ డోంట్ ఎంజాయ్ స్పోర్ట్స్ బట్ ఐ డూ ఎంజాయ్ ప్లేయింగ్ స్పోర్ట్స్ బట్ ఐ డూ ఎంజాయ్ ఈ ఎంజాయ్ అనేటటువంటి బేర్ ఇన్ఫినిటివ్ ముందు డూ యాడ్ చేయటం వల్ల ఈ సెంటెన్సెస్ ఈ సెంటెన్స్ ఎంఫసైజ్ అయ్యింది అదేవిధంగా ఈ సెంటెన్సెస్ అన్నీ అంతే ఈ రిమెంబర్ అనేటటువంటి ఇన్ఫినిటీవ్ ముందు బేర్ ఇన్ఫినిటీ ముందు డూ యాడ్ చేయటం వల్ల బట్ ఐ డూ రిమెంబర్ ఇట్ ఎంఫసైజ్ అయినట్లు అదేవిధంగా హీ ప్రిటెండ్స్ ఐ నెవర్ హెల్ప్ హిమ్ బట్ ఐ డూ హెల్ప్ హిమ్ వెన్ ఎవర్ హీ ఆస్క్స్ హీ ప్రిటెండ్స్ హీ ప్రిటెండ్స్ ఐ నెవర్ హెల్ప్ హిమ్ ప్రిటెండ్ అంటే అర్థం ఏంటంటే తెలిసినా కూడా తెలియనట్టు నటించడాన్ని ప్రిటెండ్ అంటారు నీకు ఒక విషయం తెలుసు కానీ తెలియనట్టు నటించడాన్ని ప్రిటెండ్ అంటారు సో ఇక్కడ ఏంటి హీ ప్రిటెండ్స్ దట్ ఐ నెవర్ హెల్ప్ హిమ్ ప్రిటెండ్ అంటున్నామంటే థింగ్స్ కాదు ఇక్కడ థింగ్స్ అంటే వాడు ఆ భావనలో ఉన్నట్టు ప్రిటెండ్ అంటే నేను సహాయం చేస్తు చేస్తాను అని తెలిసి కూడా మీరు మాకు ఎప్పుడు సహాయం చేస్తారులేండి అనే ఆ నెగటివ్ ఫీలింగ్లో ఉంటే నమ్ము వాడు ఒప్పుకోడు నేను సహాయం చేస్తున్నానని కూడా అప్పుడు ప్రిటెండ్ అనే పదం వాడతాం నేను అసలు సహాయము చెయ్యను అనే భావనలో వాడుంటే హీ థింగ్స్ అని వాడతాం సో హీ ప్రిటెండ్స్ ఐ నెవర్ హెల్ప్ హిమ్ ప్రిటెండ్ చేస్తున్నాడు వాడు నేను హెల్ప్ చేస్తాను అని తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నాడు హీ ప్రిటెండ్స్ దట్ దట్టక్కర్లేదు హీ ప్రిటెండ్స్ ఐ నెవర్ హెల్ప్ హిమ్ అప్పుడేం చెప్తున్నా నేను బట్ ఐ డూ హెల్ప్ హిమ్ వెన్ ఎవర్ హీ ఆస్క్స్ సో వాడు ఎప్పుడు అడిగినా సరే ఐ డూ హెల్ప్ హిమ్ వాడు ఎప్పుడు అడిగినా ఐ డూ హెల్ప్ హిమ్ ఎప్పుడు నేను సహాయం చేస్తూనే ఉన్నాను అయినా వాడు అలా నటిస్తున్నాడు నేను సహాయం చెయ్యను అని ఇక్కడ చూడండి నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే షీ డౌట్స్ హిస్ కమిట్మెంట్ సో ఈ కమిట్మెంట్ ఏదైనా అయి ఉండొచ్చు షీ డౌట్స్ హీస్ కమిట్మెంట్ ఏం కమిట్మెంట్ ఇది సపోజ్ వాళ్ళిద్దరు ఏదో ప్రేమికులు అనుకోండి వీడు ఆ ప్రేమలో ఎంతవరకు కమిట్ అయి ఉంటాడో రేపు వివాహం చేసుకుంటాడా చేసుకోడో వాడి కమిట్మెంట్ ఏ ఎంతవరకు ఉంటుందో అని ఆవిడ డౌట్ చేస్తూ ఉంది అదయ్యుండొచ్చు ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు లేదు వాళ్ళకేదో సహాయం చేస్తాను అని ఉంటాడు చేస్తాడో ఆ కమిట్మెంట్ నిలబెట్టుకుంటాడో నిలబెట్టుకోడో సో సమ్ కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ అతని యొక్క కమిట్మెంట్ని ఆవిడ డౌట్ చేస్తుంది షీ డౌట్స్ హీస్ కమిట్మెంట్ ఇక్కడ ఏమంటున్నాము బట్ హీ డస్ కేర్ డీప్లీ బట్ హీ డస్ కేర్ డీప్లీ సో కానీ ఇతని యొక్క కమిట్మెంట్ని ఆమె డౌట్ చేసినప్పటికీ వీడు మాత్రం చాలా కేర్ తీసుకుంటాడు చాలా కేర్ తీసుకుంటాడు కేర్ డీప్లీ చాలా కేర్ తీసుకుంటాడు అని చెప్తున్నాం మనం అదేవిధంగా సి థింగ్స్ హీ డజంట్ అండర్స్టాండ్ ఆ విడోద చెప్పింది వీడికి అర్థం కాలేదని ఆవిడ అనుకుంటుంది బట్ హీ గెట్ ఇట్ డస్ గెట్ ఇట్ అని ఇక్కడ ఎందుకు వాడామంటే సో ఆ అర్థం అనే సందర్భాన్ని చెప్పడం కోసము బట్ హీ డస్ గెట్ ఇట్ ఆవిడ ఏదైతే చెప్పదలుచుకుందో అది వీడికి అర్థమైంది అని చెప్తున్నాం బట్ హీ డస్ గెట్ ఇట్ ఇక్కడ ఇద్దరి మధ్యలో కాన్వర్జేషన్ ఇచ్చాను ఏ అనేవాడు బి అనేవాడుతో చెప్తున్నాడు యు డోంట్ బిలీవ్ మీ డు యూ నీవు నన్ను నమ్మవు కదా నమ్ముతావా అదనమాట ఇక్కడ యు డోంట్ బిలీవ్ మీ నీవు నన్ను నమ్మవు డు యూ అంటే అర్థం అవునా నమ్ముతావా అని అడుగుతున్నాడు అప్పుడు బి అనేవాడు చెప్తున్నాడు ఐ డూ బిలీవ్ యు నువ్వు డౌట్ పడుతున్నావు కానీ నేను మాత్రం నిన్నే నమ్ముతాను ఐ డూ బిలీవ్ యు రైట్ ఇంకో సెంటెన్స్ చూడండి ఇది కూడా కాన్వర్జేషన్ యూ డోంట్ టు కమ్ విత్ అస్ యు డోంట్ వాంట్ టు కమ్ విత్ అస్ అని బి అనేవాడితో ఏ అనేవాడు చెప్తున్నాడు నీవు మాతో రావాలని లేదు కదా ఉందా అని అడుగుతున్నాడు డూ యూ అని అప్పుడు బి అనేవాడు ఏం చెప్తున్నాడు ఐ డూ టు కమ్ విత్ యూ ఐ డూ వాంట్ టు కమ్ విత్ యూ నాకు నిజంగానే మీతో రావాలనుంది అని చెప్తున్నాడు తర్వాత ఫోర్టీన్త్ సెంటెన్స్ హి థింగ్స్ ఐ డోంట్ అగ్రీ విత్ హిస్ ఒపీనియన్ సో వాడు ఏమని భావిస్తున్నాడు వాడి యొక్క అభిప్రాయాన్ని వాడి ఒపీనియన్ని నేను ఒప్పుకోవటం లేదు అనే భావనలో ఉన్నాడు వాడు హి థింగ్స్ ఐ డోంట్ అగ్రి విత్ హిస్ ఒపీనియన్ కానీ ఐ డూ అగ్రి విత్ హిస్ ఒపీనియన్ అలా చెప్పొచ్చు లేదంటే ఈ థింగ్స్ ఐ డోంట్ అగ్రీ విత్ హిస్ ఒపీనియన్ ఒపీనియన్ బట్ ఐ యాక్చువల్లీ డూ బట్ ఐ యాక్చువల్లీ డూ అర్థమైంది కదా ఇక్కడ డూ కూడా అదే సెన్స్లో వాడాం ఎంఫోసైజ్ చేయడం కోసమే వాడాం బయట బట్ ఐ యాక్చువల్లీ డూ అన్న కూడా అదే అర్థంలో చెప్తాం లేదా ఇలా మొత్తం సెంటెన్స్ చెప్పొచ్చు బట్ ఐ డూ అగ్రి విత్ హిస్ ఒపీనియన్ ఇలా కూడా చెప్పొచ్చు సింపుల్ ప్రజెంటెన్స్లో ఆ ఉన్నటువంటి వర్బ్ ఉంటుంది కదా ఇన్ఫినిట్ బేర్ ఇన్ఫినిట్ దాని ముందు గనక మనం డూ ప్లేస్ చేయటం వల్ల ఆ సింపుల్ ప్రసెంటెన్స్లో ఉన్నటువంటి ఆ స్టేట్మెంట్లో ఉన్నటువంటి ఎఫర్మేటివ్ నేచర్ అంటే పాజిటివ్ నేచర్ ఎఫర్మేటివ్ అంటే ఏంటంటే వాడు అక్కడికి వెళ్తాడు అది ఎఫర్మేటివ్ నేచర్ దానిలో డూ యాడ్ చేస్తే ఇంకా నువ్వు దాన్ని ఎంఫోసైజ్ చేసి ఎస్ వాడు అక్కడికి వెళ్తాడు అని ఎంఫసైజ్ చేసి చెప్పటాన్ని మనము ఆ డూ అనేది వాడతాం సో ఇది ఒక యూస్ డూకి ఇప్పటికీ క్లాస్ కొంచెం పెద్దదైంది కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మరిన్ని డూని ఇంకే సందర్భాల్లో వాడతారు అనేది ఇంకా రెండు మూడు సందర్భాల్లో వాడతాము అవి నెక్స్ట్ క్లాసుల్లో మనం మాట్లాడుకుందాం సో క్లాస్ ఎలా ఉందో చెప్పండి మీ కామెంట్స్ రాయండి క్లాస్ నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్